चंदुर्ति मंडलंलोनी माल्याला ग्रामंलो महाभारत रंगस्थल कलाकारुल संक्षेम संघं राजन्न सिरिसिल्ल जिल्ला रंगस्थल कलाकारुलचे चिरतल रामायणं नाटकं प्रदर्शन प्रारंभोत्सव कार्यक्रमंनकु मुख्य अतिथुलुगा माल्याला ग्राम सर्पंच गट्ल लक्ष्मीनारायण वेमलवाड नृत्य कलानिकेतन सेवा संस्था व्यवस्थापक अध्यक्षुलु तेलंगाणा ट्रेडिशनल आर्ट फिल्म डेवलपमेंट असोसिएशन राष्ट्र कमिटी सभ्युलु एल्ला पोचेटी टीटीएफडी राजन्न सिरिसिल्ल जिल्ला अध्यक्षुलु वारल देवय्य महाभारत रंगस्थल संक्षेम संघं जिल्ला अध्यक्षुलु बोड्डु रामुलु नृत्य कलानिकेतन प्रधान कार्यदर्शि मानुवाड लक्ष्मीनारायण माल्याल ग्राम वार्ड सभ्युलु पूर्व प्रमुखुलु ज्योति वेलिगिंची नाटकं प्रदर्शननु प्रारंभिंचारु अनंतरं एल्ला पोसिटी मात्लाडुतू नाटक रंगं करुमरुगय्य स्थितिलो ई ग्रामंलो प्रदर्शन एर्पाटु चेयडं पट्ल ग्राम सर्पंच पूर्व प्रमुखुलनु अभिनंदनलु तेलियजेशारु రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ కళాకారులందరికీ ఉచిత రెండు గదుల ఇండ్లు లేదా ఖాళీ స్థలం అర్హులైన వారికి ఉద్యోగము పింఛన్లు ఇవ్వాలని ఎల్లా పోచెట్టి కోరారు. జిల్లా రంగస్థలం కళాకారుల అధ్యక్షులు బొడ్డురాములు మాట్లాడుతూ నృత్య కళానికేతన్ టీటీఎఫ్డి రాజన్న జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 30 మంది రంగస్థలం కళాకారులకు శాల్వలతో సన్మానం చేసి ఎల్లా పోచెట్టికి వారాల దేవయ్యకి లక్ష్మీనారాయణకి కళాభివందనాలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏ కళ నిలవదు కొనసాగదు దానికి ముఖ్యము మీరు. మీరు ఎంత విజయవంతం చేయాలనుకుంటున్నారో అంతవరకు చేస్తే కళాకారులకు తృప్తినిస్తున్నారు. అంటే మీరు మొదలు మేము వెనకాల. కళాకారులు ఒక్కరే కాదు, కళను ప్రేమించే ప్రతి వాళ్ళు ఇక్కడ ఉన్నంత సేపు కళ కనుమరుగు కాకుండా కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యంగా మల్లాల గ్రామస్తులందరికీ పూర్వ ప్రముఖులు ప్రజా ప్రతినిధులు ప్రెస్ మీడియా కళాకారులందరికీ పేరు పేరున హృదయపూర్వక కళాభివందనం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మహాభారతం ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్న మహాభారత రామాయణం సభ్యులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే కళను ప్రేమించేవారు చాలా మంది ఉంటారు, దాన్ని పోషించే వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువగా మరి రెట్టింపుగా ఉన్నవారు చాలా మంది ఉంటారు. మరి దయచేసి ఈ 3 రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా చేసే బాధ్యత మనందరిపైన ఉందని గుర్తు చేస్తూ మరి కళాకారులందరిని ప్రేమించే మల్యాల పట్టణ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.